కొన్ని కొన్ని సినిమాలు చూస్తే ఆ సినిమా మన వాళ్ళు ఎందుకు తీయలేదా ఇప్పటి వరకు అని అనిపిస్తుంది. అలాంటి సినిమా ఇప్పుడు చెప్పబోతున్నా. నమరా చూడండి, నేను చెప్పే సినిమా చూసిన తర్వాత నాకు కింద కమెంట్స్లో రాయండి, మీకే మీరే చెప్తారు. సినిమా పేరు ఏంటంటే ద ఐ ఇన్ ద స్కై. సినిమా ప్లాట్ చాలా సింపుల్. ఒక టెర్రరిస్ట్ని చంపాలి, ఆ టెర్రరిస్ట్ ఒక లొకేషన్ ఉన్నాడు, డ్రోన్తో చంపుతారు. ఆ డ్రోన్ని కంట్రోల్ చేసేది మన సినిమాలో హీరోనే హీరోయిన్, హీరోయినే హీరో. ఇప్పుడు ఆ అది చాలా సింపుల్, ఇప్పటివరకు అయితే చెప్పింది చాలా సింపుల్. కానీ ఆ ప్లేస్లో ఒక ఇన్నోసెంట్ అమ్మాయి, ఒక చిన్న యూనో ఫ్రూట్ సెల్లింగ్ సంథింగ్ యూనో సెల్ చేసే అమ్మాయి అక్కడ అదే టైంలో ఆ చంపుదామని ఫిక్స్ చేసిన టైంలోనే అక్కడ ఒక అమ్మాయి వస్తుంది, చిన్న అమ్మాయి, ఆమె ఇన్నోసెంట్. దాన్ని ఇప్పుడు హీరోయిన్ ధర్మ సందేహంలో పడిపోతుంది. నేను ఈ బటన్ ప్రెస్ చేయాలా, ఈ బటన్ ప్రెస్ చేస్తే టెర్రరిస్ట్ చచ్చిపోతాడు 100%, ఒక టెర్రరిస్ట్ ఎలిమినేట్ అయిపోతాడు. కానీ ఒక ఇన్నోసెంట్ అమ్మాయిని కూడా చంపినట్టు అవుతుంది. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి మనం ఆడియన్స్ మనం టెన్షన్ పడతాం. అక్కడ చూస్తే వాళ్ళు ఆ సిచ్యువేషన్ రూమ్ ఉంటుంది కదా, ఆ సిచ్యువేషన్ రూమ్లో కూడా ఫుల్ టెన్షన్లో ఉంటుంది. నెయిల్ బైటింగ్ థ్రిల్లర్ అంటే ఇదే, ఈ సినిమాని స్టాంప్ కొట్టచ్చు, అలాంటి సినిమా ఇది. సో డెఫినెట్గా ఈ వీకెండ్ నేను అనుకుంటున్నా మీరు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరితో చూస్తారని చెప్పి